అందరికీ నమస్కారం. నా పేరు వడ్లమూడి సీతారాములు, రెడ్డిగూడ మండలం, కోనప్రాజ్ పర్వ, కృష్ణా జిల్లా. నేను ప్రకృతి వ్యవసాయం 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి నారు మడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చెబుతాను. ఎకర వర్షాలు పడగానే ముందుగానే నారుమడిని 2-3 సార్లు మెత్తగా దున్నుకోవాలి. ఇప్పుడు పశువులు వేసుకొని మరలా 2-3 సార్లు దున్నుకోవాలి మెత్తగా. ఆఖరి దిక్కులో ఘనజీవామృతాన్ని వేసుకొని కలిగి దున్నుకోవాలి. శుద్ధి చేయడానికి బీజామృతాన్ని తయారు చేసుకున్నాను. బీజామృతాన్ని తయారు చేయడానికి 20 లీటర్ల నీళ్లు, 5 కేజీల పేడ, 5 లీటర్ల మూత్రము కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక పిరికెడు గట్టుమట్టి, 1/50 గ్రాముల సున్నం కలపాలి. ఈ పేడని నీటిలో వేలాడి తీయాలి. ఈ విధంగా 12 గంటలు వేలాడి తీయాలి. బీజామృతం తయారవుతుంది. ఒక ఎకరానికి సరిపడా 30 కేజీల విత్తనాలు, వీటిపై బీజామృతం చల్లుకొని విత్తుకోవాలి. ఈ విత్తనాలని బీజామృతం చల్లిన తర్వాత నీడలో ఆరబెట్టుకొని విత్తుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల విత్తనం బాగా మొలకెత్తుంది. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనాల ద్వారా సంక్రమించే వ్యాధుల్ని నిరోధిస్తుంది. ఈ విధంగా తయారైన నారుమడిలో విత్తన శుద్ధి చేసిన విత్తనాలను చల్లుకోవాలి. తర్వాత పలకలతో సదును చేసుకోవాలి. నారుమడి ఘట్టం పూర్తయిన తర్వాత ప్రధాన పొలంలో నీరు నారుమడిలోకి చేరకుండా చుట్టూ కట్టకట్టుకోవాలి.
మారుమడి మలిచిన 15 రోజుల తర్వాత జీవామృతం పిచికారీ చేయాలి. జీవామృతం పిచికారీ చేసిన వారం తర్వాత నిమాస్త్రం పిచికారీ చేయాలి. ఈ నిమాస్త్రం పిచికారీ చేయటం వలన అన్ని రకాల తెగుళ్ళను అరికడుతుంది మరియు అన్ని రకాల పురుగులు గుడ్లను సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నారుమడిని ఈ విధంగా తయారు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.